విద్యార్థులు లక్ష్యం వైపు దృష్టి పెడితే విజయం వరుస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. కొల్చారం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. గత ఏడాది వార్షిక ఫలితాల్లో కళాశాల వెనుకంజలో ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాలలో కేవలం 50% విద్యార్థులు మాత్రమే హాజరు కావడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ సమయపాలన పాటించకుంటే ఫలితాలు గత ఏడాది కంటే మరింత తగ్గే అవకాశం ఉందని, విద్యార్థులు లక్ష్యం వైపు దృష్టి పెడితే విజయం వరుస్తుందని అన్నారు. సూచిరాత్వం అనేది దగ్గర మార్గం, కష్టపడడం అనేది దూరపు మార్గం. అంటే మనం ఎన్నుకునే మార్గంలో ఉంటుంది. మనం మంచి మార్గం ఎన్నుకుంటే కొంచెం కష్టం కావచ్చు, కానీ ఫ్యూచర్లో కూడా సరిగ్గా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ సబ్జెక్టులోనే తీసుకుంటే, మీరు ఎంపీసీ చదువుతున్నారు, లాస్ట్ ఇయర్ చదివారు. ఎంపీసీ చదివితే ఎంపీసీలో మీరు కెమిస్ట్రీ చూసి రాశారనుకోండి, కెమిస్ట్రీ పాస్ అయ్యారు లాస్ట్ ఇయర్, ఓకే. మరి చాలామంది పోటీ పడతారు, అక్కడ ఉండే కాలేజీలు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇంకొక పరీక్ష పెడుతున్నారు ఎంట్రన్స్ అని. దాంట్లో ఇట్లా చూసి రాసే అవకాశం ఉండదు. ఎంట్రన్స్లో మీరు అనుకున్నట్టు